మంది కూడా బతుకు తెరువు కోరుకుంటున్నారు. ఒక స్టూడియోలు కడితే వాళ్ళకి బతుకు తెరువు అవుతుందని, ఒక హిట్ అయితే ఒక గవర్నమెంట్ ఒక సినిమా తీయచ్చు కదా అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఇంకా ముందు అవుతున్నారు అనుకుందాం తెలంగాణలో. మన తెలంగాణలో ఒక షో ఏముంటుంది అంటే రాజకీయం షో బాగుంటుంది. అదే ఆంధ్రాకి వచ్చేసరికి ఏమో సినిమా షోకి ఎక్కువ ఉంటుంది. అది తప్పు పడతలేం మనం. కానీ తెలంగాణలో కూడా సినిమా చేయాలని ఉంటుంది, కానీ అదొక బూచి లెక్క కనిపిస్తుంటుంది. అమ్మో ఇలా కూడా ఖరాబ్ అవుతుందండి. ఎందుకు ఖరాబ్ అవుతుందండి? ఇలా ఇవాళ ఒక పైడి జయరాజ్ గారు తెలంగాణ నుంచి బాలీవుడ్ పోయేసి ఒక హీరో గాలే, ఇవాళ మనం వాళ్ళ గురించి స్మరించుకుంటలేవా? మరి తెలంగాణ వచ్చినాక మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంతైనా మనం ఒకసారి ఆలోచించాలి. ఇదే ప్రజలు తెలంగాణ గురించి ఓటేసి గెలిపించినమో, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, రాబోయే రోజులలో సరైన గుణపాఠము తప్పకుండా చెప్తారని చెప్పి కోరుకుంటూ, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పైడి జయరాజ్ గారి ఫోటో పెట్టుర్రు అని అంటే కూడా పెట్టకపోతే, ఎంతో పోరాటం చేస్తే గానీ 2016లో ఈ ఫోటో అక్కడ ఛాంబర్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రాలే. మరి ఇంకా పోరాటం ఎంతో చేయాలని బాకీ ఉన్నట్టుంది. జైన్ గోడ్ గారిని పడబెట్టాలని చెప్పేసి ఎవరికి లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు ఏ మాకు కూడా అడ్డు రాడు, మేము చేసిందే వేదం అనుకుంటారు. కానీ ఒకడు వచ్చాడు కంసుడు, ఏమో అనుకుంటాడట, దాన్ని ఎదిరించేటోడు ఇవ్వలేడు అంట. శ్రీకృష్ణుడు పుట్టిండు బయట పడ్డాడు, శ్రీకృష్ణుడు పుట్టిండు బయట పడ్డాడు, వచ్చిండు కంసుని చంపిండు. అదే పంజాలా జగన్ గౌడ్ గారని, నేను ఆయన కుమారుణ్ణి, నాకు తెలుసు ఆయన గురించి, నేను చాలా తక్కువ చెప్పాలి. మరి ముఖ్య అతిథులుగా పిసిసి నుంచి మన శ్రావణన్న దాసరి శ్రావణ రావడం చాలా సంతోషము. మరి మరి మాణిక్ అన్న రెండు విషయాలు పైడి జయరాజ్ గారు చెప్పి ఈ ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసుకుందామని చెప్పి కోరుకుంటున్నాం.